ఇక చివరగా సుబ్బారావు గారు, సుబ్బారావు గారు వినిపిస్తుందా? మీ వాయిస్ మ్యూట్ లో ఉంది. మొత్తం మీద భాస్కర్ రెడ్డి గారి దగ్గరకు వచ్చేది ఈ కేసు, మొత్తం మీద భాస్కర్ రెడ్డి గారే తనకి తనే నేనే చేశాను అని చెప్పే పరిస్థితి కూడా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు అనేది ఇక్కడ లక్ష్మణ్ గారు అంటున్నారు. ఆయన ఎందుకంటే కడప జిల్లాకు చెందిన వ్యక్తి, సుదీర్ఘకాలం ఆ కుటుంబాలని మొత్తం అక్కడ మొత్తం కూడా తెలుసు పరిస్థితి. ఏంటిది అలాంటి అవకాశం ఉందంటారా? ఒకటి మేడం గారు, ఇక్కడ ఈ కేసులో ఎన్ని మలుపులైన తిరగొచ్చు. ఏదైతే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసును కనుక ఏ న్యాయవాది అయినా కానీ మొదటి నుంచి ఫాలో అయితే, ఇది ఒక దాదాపు వాళ్ళు క్రిమినల్ కేసులో ఎక్స్పర్ట్లు అయిపోతారు. అన్ని రకాలైన పిటిషన్స్, అన్ని రకాలైన ఎత్తుగడలు, అన్ని రకాలమైన చాకచక్యం అన్నీ కూడా దీంట్లో స్పష్టంగా మనకు కనబడతా ఉంటాయి. ఎందుకంటే అప్రూవర్ దగ్గర నుంచి, అలానే యాంటిసిపేటరీ బెయిల్ దగ్గర నుంచి, మిగతా ముద్దాయిల బెయిల్ కింద కోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వరకు వెళ్ళిన సంఘటనలు ఇవన్నీ చూసిన తర్వాత ఒక రీచెక్ చేయొచ్చు దీని మీద. ఇక్కడ ఒకటేంటంటే, ఇది మనకు కావాల్సింది A8తో ఆగుతుందా ఇది, A9 లేకుంటే దీని వెనక ఉన్నటువంటి పెద్ద తిమింగళాలు ఏవైతే ఉన్నాయో, 40 కోట్ల రూపాయలు ఎలా వచ్చా, ఎలాగ ఇస్తామన్నారు, ఆ స్తోమత ఎవరికి ఉంది, రాజకీయ ఆధిపత్య పోర్లు ఎలా ఉంది, ప్రపంచానికి అందరికి తెలియకముందే జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగానే అందరికన్నా ముందు ఎలా తెలిసింది, అలానే అర్ధరాత్రిగా అవినాష్ రెడ్డి గారు అలానే నవీన్ కను కృష్ణమోహన్ రెడ్డికి ఫోన్ చేస్తే భారతీ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వేరు వేరు ఫోన్లో ఎలా మాట్లాడారు, తెల్లవారుజామునే కలాంతో సహా నలుగురు కూర్చొని ఉండగా మేనిఫెస్టో కమిటీ మీద చర్చిస్తూ ఉండగా పైనుంచి ఎవరు కబురు చేశారు, అసలు కిందకు వచ్చేసి వివేకానంద రెడ్డి గారు నోమర్ అని ఎలా అన్నాడు, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా సిబిఐ లోతుగా విచారించవలసిన అంశాలు. వాళ్ళని ముద్దాయిలుగా పెడతారా, సాక్షులుగా పెడతారా వేరే విషయం. రైట్. తాడేపల్లి తలుపులైతే తట్టాల్సిన పరిస్థితి సిబిఐకి తాపించింది. వాళ్ళు వద్దన్నా అవునన్నా కాదన్నా కానీ డెఫినెట్ గా తాడేపల్లి తలుపులు తట్టుతుంది, వాళ్ళని విచారిస్తుంది. వాళ్ళ కాన్స్పిరసీలో వాళ్ళు కూడా భాగస్వాములు ఉంటే ముద్దాయిలు పెట్టడానికి కూడా సిబిఐ వెనకాడుద్దని నేను అనుకోను. ఏదేమైనప్పుడు కూడాను దీంట్లో అనేకమైన అంశాలు వెలుగు చూస్తా ఉన్నాయి. విమలారెడ్డిని తీసుకొచ్చారు, అలానే అనేక మంది తీసుకొచ్చేసి చాలా అవినాష్ రెడ్డి చాలా ఉత్తముడని చెప్పారు. అలానే సకల శాఖ మంత్రి గారు కూడా చాలా స్పష్టంగా, చాలా ఆయన అమాయకుడు, ఆయనకి ఏం తెలియదు, అక్రమంగా మీడియా పచ్చ మీడియా తీసుకొచ్చేస్తుంది, కొంతమంది దురుద్దేశంతో ప్రతిపక్షాలు తీసుకొస్తున్నారని చెప్పారు. ఈ రోజున A8గా అవినాష్ రెడ్డి పెట్టిన తర్వాత ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఏం చెప్తారు, ఇప్పుడు నోరిప్పాలి. ఖచ్చితంగా రైట్ సుబ్బారావు గారు. థ్యాంక్ యూ సుబ్బారావు గారు. అదేవిధంగా యుగంధర్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, రజనీ గారు మహా డిబేట్లో పాల్గొన్నందుకు, మొత్తం మీద ఇప్పటి వరకు కూడా అవినాష్ రెడ్డి గారికి ఈ కేసులో ప్రమేయం లేదు అని చెప్పిన అధికార పార్టీ నాయకులు A8గా అవినాష్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దీని మీద నోరు విప్పాలి అని అనేది మహా డిబేట్లో వచ్చిన అభిప్రాయం. దాంతోపాటు ముఖ్యంగా భాస్కర్ రెడ్డి గారికి బెయిల్ రాకపోవడం ఏంటి, అవినాష్ రెడ్డి గారికి బెయిల్ రావడం ఏంటి, రెండింటి మధ్యలో తేడా ఏంటి, నెక్స్ట్ ఏం జరగబోతోంది, అదేవిధంగా A9 వరకు కూడా ఈ కేసు వెళ్తోందా, ఇవన్నీ కూడా ప్రస్తుతం నెక్స్ట్ జరగబోయే అంశాలు ఇవే అని అనేది వివేక హత్యకు సంబంధించి మహాడిబేట్లో వచ్చిన అభిప్రాయం. ఇది ఈరోజు మహాడిబేట్.